వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, సీనియర్ నాయకులు నంబుద్రి వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి తలారి మల్లేష్ ముదిరాజులను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యకర్తల అండలేని వ్యక్తికి మండల పార్టీ పదవి ఇచ్చారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధిష్టానం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని వారు తెలిపారు. వెల్దుర్తి మండల్ నర్సాపూర్ కాన్సెన్స్ మొత్తం పరిస్థితి అంత గందరగోళంగా ఉన్న సమయంలో మరియు పదవులు అనుభవించినటువంటి నాయకులందరూ పార్టీని విడిచి మరి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే మిగిలిరు. ఆ సమయంలో మరి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా బాధతోటి ఏం చేయాలో తోచని సమయంలో ఉన్నప్పుడు మరి రాజిరెడ్డి గారు మన టిపిసిసి అధికార ప్రతినిధి అధికార టిపిసిసి అధికార కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గారు మరియు అప్పుడు వెల్దుర్తి మండల్కి వచ్చి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, మరి మీకు అన్ని రకాలుగా నేను అండదండలుగా ఉన్నా అని చెప్పి మరి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చి మరి అప్పుడు స్థానికంగా జరిగినటువంటి ఎలక్షన్లలో మరి ఆయన కృషి పట్టుదలతోటి మేమందరం కూడా ఐకమత్యంతో ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ప్రజల్లోకి వెళ్ళి మరి ఇక్కడ వెల్దుర్తి మండల్లో 5 MPTC స్థానాలను కైవసం చేసుకున్నాం. మరియు అలాగే సొసైటీ డైరెక్టర్లు కూడా నా 5 స్థానాలను సొసైటీ డైరెక్టర్ స్థానాలను కూడా కైవసం చేసుకున్నాం. మరియు మేము ఎంతో సంతోషపడ్డం, మరి ఇలాగే పోతే మున్ముందు మా పార్టీ బాగా విజృంభిస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. మరి గతంలో గాలి అనిల్ కుమార్ కూడా మరి ఎంపీగా పోటీ చేసి మరి ఓడిపోగానే మరి ఇక్కడ పార్టీని అందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఆయన ఇక్కడ కూడా ఎక్కడ కూడా రాలేడు, మరి ఇక్కడ మేము ఉన్నాము అని చెప్పేసి అసలు ఈ ఏరియాలో కూడా రాలేడు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా ఇద్దరిని ఏదో గాలి అనిల్ కుమార్ మీద దుష్భాషణ చేసినని పార్టీ సస్పెండ్ చేసిందని ఈరోజు పేపర్లో చూసినాం. మాకున్న సమాచారం ప్రకారము సస్పెన్షన్ కాదు, మీరు క్రమశిక్షణతో ఉండాలి, మళ్ళీ అదంతా ఏముండదు అనేది ఒక సమాచారం ఉంది. అయినా మేము పార్టీకి అధిష్టానం ఇచ్చిన తీర్పు మేరకు మేము కట్టుబడి ఉంటాం. మేము ఎలాంటి పార్టీలో కూడా వేదానికి వెళ్ళకుండా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ బలోపేతానికే మేము కృషి చేస్తాం. మేము ఇక్కడ స్థానికంగా సున్నితమ్మ పోయినప్పటి నుంచి కూడా కష్టపడి పార్టీని నిలబెట్టినాం. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గంలో గెలుపు ఖచ్చితంగా ఖాయము, ఎట్టి బస్సులో గెలిపిస్తాం. కాకపోతే ఒక చిన్న ఆలోచన అధిష్టానం కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వలసలు బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆ ఉన్న నాయకుడు ఒక్కడు కష్టపడి నేనున్నానని వచ్చి ఎంపీటీసీ ఎలక్షన్లో కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ ఎలక్షన్లలో కూడా అతను ఖర్చు పెట్టి ఈ పార్టీ ఇక్కడ ఒక్క మండలి కాదు నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టిండు. అతని గురించి మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజులైనా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీని మాత్రం వీడమని మేము తెలియజేస్తున్నాం.